బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ఎస్బీవీఆర్ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువతి యువకులకు మెగాజాబ్ మేళా నిర్వహించారు. ఈ మెగాజాబ్ మేళాలో దాదాపు 35 కంపెనీలు పాల్గొన్నాయి. దాదాపు 5,000 మంది నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించేలా ఎస్బీవీఆర్ డిగ్రీ కళాశాల సెక్రటరీ రితేష్ కుమార్ రెడ్డి, ఎస్బీ యువ డిగ్రీ కళాశాలల డీన్ రామలక్ష్మారెడ్డి, ప్రిన్సిపల్ వెంకట సుబ్బారెడ్డిల ఆధ్వర్యంలో వీలులు కల్పించారు. ఇందులో భాగంగా కళాశాల సెమినార్ హాలులో యువతి యువకులతో వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు మన తోటి మిత్రులను కూడా గుర్తు చేసుకుని వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చూడాలన్నారు. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా బెదరక ఎదురు నిలవాలని, కృషి దీక్ష పట్టుదల ఉంటే ఉద్యోగాలు వాటి అంతట అవే మన వద్దకు వస్తాయని, అందుకు వ్యూహరచన చేసుకుని ప్రణాళిక బద్ధంగా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు పేర్కొన్నారు. ప్రొక్యూర్మెంట్ ఎట్లా చేయాలా, లేదా ఇక్కడ ఉన్న రైతులకి 2 ఇయర్స్ గా మీ ప్రొడక్షన్ ఏంటి, మేము కొనుగోలు చేస్తాం ఉందా, లేదు ఎక్స్టెన్షన్ యాక్టివిటీ అంటాం. ప్రతి రైతు దగ్గర పోయి ఎక్స్ప్లెయిన్ చేయచ్చు కదా, నువ్వు 5,000 కోట్లు పెట్టినా అన్నావు, ఈ రోజు 1 కోటి పెట్టలేవా మా యువకులందరికి. దిస్ ఈజ్ మై డిమాండ్, దిస్ ఈజ్ మై క్వశ్చన్. దానికి ఆన్సర్ లేదు, నిన్న నేను స్టార్ట్ చేస్తున్నా తొందరగా అంటాడు. 2 ఏళ్ళు పెట్టేవాళ్ళు 2 ఏళ్ళు నాశనం అయిపోయినా కదా, జాబ్లు ఎన్ని ఇచ్చినా అంటే ఆన్సర్ లేదు, వీ డోంట్ నీడ్ టు ఆన్సర్ టు యూ అంటారు. అప్పుడు నేను చెప్పిన, ఈ గుర్తు పెట్టుకో, రేపు కానీ నేను గవర్నమెంట్ వచ్చినా అంటే ప్రతి యువకుడికి పెట్టిస్తా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, నీతోనే వచ్చిస్తా లెటర్ కానీ తీసి పెట్టుకో. డైరెక్ట్ గా చెప్పిన, ఏ యువకుడు వచ్చినా నేను నెట్టిస్తా, ఎవరో ఎందుకు ఇవ్వలేదు, నేను కూడా ఇంటర్వ్యూలో ఉంటా, చెప్పు కారణం చెప్పి ఇవ్వద్దు, నేను ఆ కారణానికి స్థిరిస్తా. నేను కూడా చెప్తున్నా, ఇంతకుముందే చెప్పిన, రేపు చెప్తా, నేను ఎస్బీఆర్ ట్రస్ట్ నుంచి కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ యువకుల కోసం కానీ కానీ నా సొంత నా దగ్గర ఉన్న పర్సనల్ అకౌంట్ నుంచి సేవింగ్స్ నుంచి 1 కోటి రూపాయలు డొనేట్ చేస్తాను. ఏం చేయాలో చేసి పెడతా. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మేము పెడతాం సిస్టమ్స్, మేము ఇస్తాం స్కిల్ డెవలప్మెంట్, మేము పెడతాం కంపెనీతో. నా ఫ్రెండ్స్ అందరినీ రిక్వెస్ట్ చేసినా, చాలా మంది 1 ఇయర్ టైం ఇవ్వండి, రికవర్ అయ్యి మొత్తం అర్థం వచ్చి కూర్చుంటామని చెప్పినారు. వీ విల్ మేక్ ద చేంజ్. ఈరోజు ఫస్ట్ మీరు వేయాలి, లేకపోతే మీ ఫ్యూచర్ ఏంటో తెలియదు, మీ భవిష్యత్ ఏంటో తెలియట్లేదు అందరికి. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, మైక్రో ఇండస్ట్రీస్ ఉన్నాయి, నానో ఇండస్ట్రీస్ ఉన్నాయి, సొంత ఇండస్ట్రీస్ ఉన్నాయి, లేదా జాబ్స్ ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారు, మర్చిపోతాయండి. స్కూల్ ఇంటర్వ్యూ చదివిన ఫ్రెండ్ ఎక్కడో జాబ్లో ఉంటాడు, నెట్వర్క్ బ్యాక్. అందుకు ఈ రోజు జాబ్స్ ఏ ఇండస్ట్రీలో ఉన్నాయి, స్థానికులు అంటే డెఫినేషన్ కావాలి, ఇక్కడ చదువుకుంటారా ఇది అంటారా. డెఫినెట్ గా స్థానికులు కల్పిస్తాం, కానీ నిజం చెప్పాలి, నిజం మోసం చెప్పకూడదు. మీ వృత్తి పన్ను బట్టి, వాట్ ఎవర్ ఈజ్ యువర్ బ్యాక్గ్రౌండ్, దాన్ని బట్టి క్రియేట్ చేసే జాబ్ ఇస్ ఇంపార్టెంట్. వన్, నేను ఇందాకే చెప్పాను, నా అజెండా చేతనైనంత శక్తి వల్ల మండల కేంద్రమో లేకపోతే లోకల్గానో ఒక హెడ్ క్వార్టర్లో సిస్టమ్స్ పెట్టి కనెక్టివిటీ ఆఫ్ ఐటీ జాబ్స్ చేయగలితే మీరు ఎక్కడో పోనవసరం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా కొన్ని కంపెనీస్తో టైఅప్ అయితే అది ఏదైనా ఉండొచ్చు, కొన్ని మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ ఉండొచ్చు, కొన్ని కొత్త కొత్తవి వచ్చినాయి, అవార్డు సెలెక్టివ్గా చేయగలితే దట్ ఈస్ వాట్ ఐ వాంట్. మున్సిపాలిటీ కేంద్రం ఉంటే కడపలో వచ్చే ఛాన్స్ తక్కువ, అంతే కదా, ఇక్కడ లోకల్ ఉన్నారు కాబట్టి దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అన్ ఐటీ జాబ్. Designing, you have to learn little technology, MATLAB and all. I don't know if you know, the other technologies have come, you have to learn on that, I'll help you, I'll guide you. That's why I'm telling, then sir, Gadu, you ask me, whatever it is, I might respond late, you can WhatsApp me, I will send, or you can. I am the right person in the wrong place, please understand. I am also an engineering graduate. Name doesn't put it up, it was in 85 to 89. అప్పుడు ఉద్యోగాలు ఉన్నా మేము అంతా ఇంజనీరింగ్ అయిపోయి ఉద్యోగాలకు అప్లై చేయాలి తెలుసుకునే కాలంలో ఎక్కడ అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇంగ్లీష్ పేపర్లను చూడాలా, ఎంప్లాయ్మెంట్ మిషన్ నీకు వస్తుందో లేదో ఆ ఎంప్లాయ్మెంట్ మిషన్లో చూడాలి, లేదా ఏదైనా టైప్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు కనిపించింటే బహుశా మన కైలాసపేస్ అక్కడంలో అక్కడికి వెళ్ళి చూసుకొని ఉద్యోగాలకు అప్లై చేసేవాడు. నేను ఆమె మెకానికల్ గ్రాడ్యుయేట్, మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. అప్పట్లో ఈ కంప్యూటర్ మాకందరికి కంప్యూటర్ సిఈసి మా యొక్క ఈ
వచ్చినాక వచ్చినాను. తర్వాత ఏమైంది, ఈ ఉద్యోగాలు పోవాలంటే మన రాష్ట్రంలో అప్పుడు అవకాశాలు లేకుండా హైదరాబాద్ పోవాలా, విజయ్ పోవాలా, ఢిల్లీ పోవాలా, అహ్మదాబాద్ ఇట్లా వెళ్ళాల్సి వచ్చిన రోజులు. అయితే అక్కడ ఏ కంపెనీలో ఏ ఉద్యోగాలు ఉన్నాయి అనేది మాకు ఇంత టెక్నాలజీ లేనందువలన ఈ టైప్ రిసిప్ట్ మరి ఎంప్లాయ్మెంట్స్ ఇంగ్లీష్ పేపర్లో పడాల్సి వచ్చి ఉండేది. అయితే మాకు ఇంగ్లీష్ పేపర్లు రావు. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎప్పుడో వచ్చాక చర్చించేవాళ్ళు ఎలా అని ఏదో విధంగా ఏదో ఎంప్లాయ్మెంట్ న్యూస్ పెట్టుకొని ఉద్యోగాలు అప్లై చేస్తున్నాం. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో నేను గాడ్ సెలెక్టెడ్ ఇన్ డిఫెన్స్ నాలుగైదు ఎంతో మంది ఎగ్జామ్ రాసాం, కాలేజీలో టాపులు ఎగ్జామ్ రాసాం, ఇంట్లో ఇంటర్వ్యూ చేయడానికి ఇంటర్వ్యూ వచ్చి ఆ లెటర్ మాకు ఏ లోప సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలా నాలుగు యువకులు రూరల్ ఏరియాలో చాలా ఇబ్బందులు అది గమనించిన జేసీ